సంబురంగా తెలుగు పండగ ఆట పాటలు గుండెల నిండుగా కూలింది పాలమూరు పిల్లల మర్రి మొదల్లోపట్కి షెదల్ జొర్రి గెలిచింది మోడీ సంబరపడ్డది రాహుల్ ఎందుకంటే ఇవి గుజరాత్ ఎన్నికలు కర్ణాటకల తెస్తారట కొత్త చదువుల చట్టం తేడా లేని సమాన విద్య గడతారట పట్టం తెలుగు సభల తెలంగాణ రుచులు కూరేం కూర కోరి కూరనా పెట్టినారీరా లేవన్నారు గారా సబ్సిడీ వస్తున్నారా ఏమన్నా ఇలా తౌకకు వస్తుందా ఇది ఆఖరికి తిందాం సిర్దీన్ లాంటి తిన్నాక ఇట తిందాం ఉన్నది ఉన్నది ఇది ఉన్నది మంచి మసాలాదే ఉన్నది చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనా నదియు గొదవు కాదు విత్తనంబు మర్రి వృక్షంబునకెంత విశ్వదాభిరామ వినురవేమ ఇప్పుడు ఇంకోటి చెప్తా ఉప్పు లేని కూర హీనంబు రుచులకు పప్పు లేని తిండి ఫలము లేదు అప్పు లేని వాడే అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురవేమ చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరువైనట్లు పామరుడు దగన్ హేమంబు ఏపా నాకు చెప్పస్తలేను చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నా మరి ఇంకా గుర్తునేందుకు అవేమన్నా సినిమా పాటల గొట్టు గొట్టు పద్యాలు అంత వీసిగా గుర్తుంటాయా నాసుంటోలకు అటజని కాంచి భూమిసురుడు అంబర చుంబి స్థిరస్థర జరి పటల మోరు మోరునట దభంగ తరం మృదంగ నిక్కోన పుటనట నానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలము కటక చిరక్కరేను కర కంపిత జాలము సీతశైలము సీఎం సార్ పద్యం దంచుతుంటే పక్కకున్న కేకే సార్ ఎంత పర్షన్ అయి చూస్తుండో చూడుర్రి ఇంత గొప్ప ఉండదంటే నాకు సుమారుగా ఒక 2 నుంచి 3 వేల పద్యాలు కంటతా వచ్చి అంత అంత గొప్పగా అప్పట్లో 3 వేల పద్యాలు నోటికే చెప్పి చూడట కేసీఆర్ సార్ మా నాన్నగారు ఇంజనీరు గారు డాక్టర్ గారు అంటే నేను కాను అని చెప్పి వీరి ప్రభావం అంటే అంత గొప్పగా అర్థమైందా డాక్టరో ఇంజనీరో కావాలని అలా నాయన కోరితే కాదని గురువు తానే సాహిత్యం నేర్చుకుంటాట కేసీఆర్ సార్ సాహిత్యం అంటే అంత పాయిరం కాబట్టే తెలుగు మహాసభలను ఇంత సంబురంగా జరిపిస్తున్నట్టుండు పండితులు అవధానులు కవులు కళాకారులతో వెలిగిపోతున్నాయి తెలుగు సభలు ప్రపంచ వేదిక మీద మన తెలంగాణ పల్లె జీవితాలను చూపించిర్రు ఆటపాటలతోని బతుకమ్మ బోనాలు పోతురాజులు గంగిరెద్దులు పీర్లు సకల కళారూపాలను కండ్ల గట్టినట్టు చూపిస్తురు మా బతుకమ్మను తాంబాలంలా పేర్చి ముట్టాలే మా బతుకమ్మను బతుకి అని దండం పెట్టాలే మా బతుకమ్మను ఇక మన గోరేటి ఎంకన్న గల్లీ సిన్నదో అనే పాట వాడుకుంటా స్టేజి అదిరిపోయేటట్టు డాన్స్ చేసిండు గరం మసాలెంతో వేసి ఘాటు పొగలు లేపినా మోరి మురుగు వాసనకు కూర కంపు కొడుతదో తెలుగు భాష కోసం కష్టపడ్డోళ్ళందరికీ సన్మానాలు సత్కారాలతోని మర్యాదలు చేస్తుంది సర్కార్ ఇక ఈ ఆనందంలా మన జయరాజన్న తన ఆకలిని ఆవేదనని బక్క టెముకలో ఉక్కు కవచంలాగా బిగబట్టి ఈ ప్రపంచానికి మొత్తం సాటాడు ఒక నవరాష్ట్రాన్ని తీసుకొచ్చి నిలబడ్డా ఈ మహనీయుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ కాదు కలవల చంద్రుడినే కొత్త సంవత్సరానికి ఇంకా 12 రోజులే ఉంది కానీ పువ్వు గుర్తులు ఇయ్యాలనే ధూమ్ దాంగ చేసుకుర్రు రంగులు జల్లుకునుడు మిఠాయిలు వంచుకునుడు పటాకులు కాల్చుడు ఎగురుడు దుంకుడు విజయోత్సవ ర్యాలీలు ఏ చిన్నగా జరగలే ఆల్రెడీ కొందరికి అర్థమై ఉంటుంది కదా నేను ఏ పండుగ గురించి చెప్తున్నాను బీజేపల్ల గెలుపు పండుగ గురించి నువ్వా నేనా అన్నట్టే జరిగిన తగ్గావర్ పోటీలా ఇప్పుడు ఏలటోళ్ళ గెలిచిరు మల్లోపారి సొంత రాష్ట్రంలా మల్లోపారి పతార చూపించిండు మోడీ సారు గుజరాత్ రాష్ట్రంలా అధికారం కాపాడుకుంది బీజేపీ 182 అసెంబ్లీ సీట్లుంటే 99 సీట్లు గెలిచి తోపు పార్టీ అనిపించుకుంది నేను గుజరాతీని నన్నేస్తందుకు సుపారీ ఇచ్చిర్రు నన్ను గలీజ్ మాటలు అంటుండ్రని మోడీ సార్ ఊకూకే చెప్పే వరకు మీకు మేమున్నాం అని ఓటర్ దేవుళ్ళంతా మోడీ సార్కి దీవెనార్తలు పెట్టినట్టున్నారు 22 ఏళ్ల సంధి ఈడ పువ్వు గుర్తులదే పెత్తనం మోడీ సార్ ప్రధాన అయినాక ఇంకో 5 ఏళ్ల పవర్ ని సంపాదించి పెట్టిండు ఇవాళ ఫుల్ ఖుషి ఉండొచ్చు పో సారు కానీ ఏ మాట కా మాట చెప్పుకోవాలి
రాహుల్ గాంధీ సార్ కూడా కష్టపడి ఎన్నల్లేంది 80 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుండు, ఓట్లు లెక్క పెడుతుంటే ఓ టైంలా షేగుర్తోలా గెలిచినట్టున్నారు కదా అని అనిపించింది. మోడీ సారు అమిత్ షా సార్లను ఎదుర్కొని ఇన్ని సీట్లు సంపాదించుడు కూడా చిన్న ముచ్చటేం కాదుల్లా. అంత తప్పు నేనేం చేశాని? సిగరెట్లు కాల్చానా, మందు కొట్టానా, జూదమాడానా, పోరం పోకుల్లాగా వీధుల్లో తిరిగినా, ఇంట్లో వాళ్ళు గెంటేస్తారు, బయట వాళ్ళు ఛీ అంటారు అని కాంచన సినిమాలో కొన్ని డైలాగులు ఉంటాయి. కరెక్టే కదా మరి, వాళ్ళని ఎవరో ఒకరు పట్టించుకుంటేనే కదా వాళ్ళు ఇట్లా బాధపడకపోయేది. ఆటలు పాటలు రంగులు జల్లుకునుడు, మిఠాయిలు తినిపించుకునుడు, ఓ చిన్నగా సంబరపడతలేరు. ఎందుకో తెలుసునా? మహేంద్రబాబు గారు మాకు 1000 రూపాయల నుంచి 1500 పింఛన్ మంజూరు చేశారు, మాకు చాలా సంతోషంగా ఉంది. గదన్నట్టు ఆంధ్రాల హిజ్రాలకు నెలకు 1500 రూపాయల పింఛన్ ఇవ్వాలని నిర్ణయం చేసింది సర్కారు. అంతేకాదు ఇండ్ల జాగాలు రేషన్ కార్డులు కూడా ఇస్తారట. చేస్తందుకు ముంగడికి వస్తే ఏదైనా పని కూడా చూపిస్తామని హామీ ఇచ్చింది. ఏండ్ల సంధి ఎవ్వరు పట్టించుకోలే, మా చంద్రన్న పట్టించుకుంటుండని ఇట్లా సంబరాలు చేసుకుంటుండ్రు హిజ్రాలు. ఇక చంద్రన్నకు గుడి కట్టించి ఎండి విగ్రహం పెట్టి కొలుసుకుంటారట. రామన్న విగ్రహానికి పాలాభిషేకం చేసి చంద్రన్న కుటుంబాన్ని తలుసుకున్నారు. ఆయన కుమారుడు లోకేష్ బాబు, దేవాన్సు అందరి భావనలు సంతోషం కోరుకుంటున్నామండి. సోషల్ మీడియాలో కొన్ని ముచ్చట్లు నెలకొపారి మళ్ళా మళ్ళా కనబడుతుంటాయి. ఒకటి, ఓట్లేసే పబ్లిక్ ఏమో బసుకు ఏలాడబడిపోతాంటే గెలిచిన లీడర్లు మహారాజు లెక్క ఏసీ కార్లో తిరుగుతుంటారని. ఇంకోటి, సర్కార్ పడి ఊలిపోతుంటది అన్న చదువు చెప్పే సార్లకేమో అద్దాల మేడ ఉంటది, అదే పవెట్ పడి పేద బంగ్లాలు ఉంటది, అలా పనిచేసే సార్లకు పాతీలు కూడా ఉండయి. సర్కార్ ఆఫీసర్ల పిల్లలను సర్కార్ బడికే పంపాలే. ఇగో ఇసొంటి సందేశాలు వచ్చినాయే మళ్ళా మళ్ళీ వస్తుంటాయి. ఏహే ఇవన్నా ఏటిగావు పోయేటిగావు అని అనుకుంటాం. కానీ కర్ణాటక సర్కార్ ఇంకో ఖతర్నాక్ చట్టం తేబోతుంది. దాని పేరు చదువులు అందరికీ సమానమే. అంటే కలెక్టర్ కొడుకైనా, కండక్టర్ బిడ్డైనా, మల్లయ్య మన్మడైనా, మంత్రి మన్మరాలైనా, పోషయ్య బిడ్డైనా, పోలీస్ పుత్రుడైనా, అటెండరోళ్ళ పిలగాడైనా, హెడ్ మాస్టరోళ్ళ బుజ్జైనా, ఒకటే బడి, ఒకటే ఒయ్యి, ఒకటే తిరుడిరేసు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరు సర్కార్ ఆఫీసర్లు. ఊర్ల సర్పంచ్కెళ్ళి పార్లమెంట్ ఎంపీ దాకా అందరు పిల్లలు సర్కార్ బళ్ళనే చదువుకోవాలి. అగో గంత మంచి చట్టం తేబోతుంది. ఏంది మేము సర్కార్ బడికి తోలల్నా అన్న ఆదాని అనిపిస్తే కొలువుకు రాజీనామా పెట్టి ప్రైవేట్ బడికి పంపుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ నీ అంగనగి చట్టం తెస్తే మాత్రం కర్ణాటకలో చదువులు ఆలతే మారిపోతుంది. ఎందుకంటే లీడర్ల పిల్లలను ఆఫీసర్ల పిల్లలు కూడా సర్కార్ బడికే పంపితే కూలిపోయేటట్టుండే బిల్డింగ్లు, బెంచీలు, ఫ్యాన్లు లేని క్లాస్ రూమ్లు, టైంకు రాని టీచర్లు ఉంటూకుంటారా? సర్కార్ బళ్ళ తరికే మార్చి పడేస్తారు. ఇక అప్పుడు అదే బడికస్తున్న గరీబొల్ల పిల్లలకు కూడా మంచి చదువులు అందుతాయి. ఇదే రూల్ దేశమంతా పెడితే ఇంకా మంచిది. అందరికీ మంచి చదువు అందాలని గింత కొట్టు చట్టం తెస్తున్నందుకు మరి మన ఉత్తమ లీడర్లు, ఉత్తమ ఆఫీసర్లు ఒప్పుకుంటారా అనేదే అన్నిటికంటే పెద్ద పరీక్ష. మంచం వేసుకొని మర్రి చెట్టు కింద వండుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. ఆ మర్రుడలు, మర్రి పండ్లు, మర్రాకులు, చెట్ల మీద గూళ్ళు, ఆహా అవన్నీ చూస్తే అదో ఆనందం. కానీ ఒక సామెత కూడా ఉన్నదిలా, మర్రి చెట్టు నీడ కింద ఇంకే చెట్టు మొలవదని. నిజమే, కానీ అదే మర్రి చెట్టు ఇంకే చెట్టు పెరగనట్టు పెరుగుతుంది. మైబునగర్ అనగానే పిల్లల మర్రే ఆదికొస్తుంది చాలా మందికి. అవు మరి, 5 ఎకరాల జాగను అమ్ముకొని ఓ ఇంత పెద్దగా ఉంటుంది. ఊడలే పిల్లలు పెట్టినే కాబట్టి పిల్లల మర్రి అని అంటారు. 100 ఏండ్లా, 200 ఏండ్లా, 700 ఏండ్ల మర్రి చెట్టట. ఇక ఐతారం వచ్చిందంటే చాలు, పిక్నిక్ పోయినట్టే వస్తారు పబ్లికు. కానీ ఇప్పుడు ఏర్లతోని సహా కూలింది ఒక తాన. గాలి దుమారానికో ముసలిదయ్యో కాదు, చెదలు వట్టి శానొద్దుల సంధి చెట్టును ఒలుస్తుందట. చెదలు ఇంత ఇంత కట్టెను తినే వరకు బలం లేక తుప్పుక్కున కూలింది. ఈడొక్క తానే కాదు, పిల్లల మరి శానా పిల్లలకు చెదలు పట్టింది. ఇట్లనే అవెప్పుడు కూలుతాయో తెలవకుంటున్నది. ఇక గిదే ముచ్చట ఆఫీసర్లను అడిగితే మాకు శాతనైన కాడికి మేము తిప్పల పడుతున్నాం, చెట్టును బతికిస్తందుకు అని అంటున్నారు. ఇక్కడెక్కడ మనకు చెట్టు విగ్గా ఉందో అక్కడ పబ్లిక్ ని అలో చేయకుండా ఉండడానికి ఈ రోజు నుంచి ఒక 3 మంత్స్ కు విల్ నాట్ అలో ఎనీ పబ్లిక్ హియర్.
మన తెలుగు డైరెక్టర్లు తోపులు, దొంగతనం సీన్లను చిత్ర విచిత్రంగా చూపిస్తారు అని అనుకుంటాం కదా. కానీ వాళ్ళ మెదళ్ళకు అందని చిత్ర విచిత్రాలు బయట జరుగుతున్నాయి. దుబాయ్లకు వెళ్ళి బూట్ల అడుగుల సాక్సుల లోపట మిక్సీ మీటర్ల దాచి బంగారం తెచ్చుడు మనం ఎన్నో మాటలు చూసినాం. అరటిపండు నడిమిట్లో నోట్లు చుట్టిదేంక కూడా చూసినాం. సిగరెట్ డబ్బాలల్ల పైకం పంపించే వార్తను చూపించినాం. కానీ గీసోటి వార్తనైతే ఇదే ఫస్ట్ కావచ్చు. ఇది పెట్రోల్ ట్యాంకర్, అర్రే కల్తీ చేస్తుంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారేమో అని అనుకుంటారు కదా. కానీ కాదు, మూతదీసి చూస్తే మోకాలు నల్లగైతాయి. అగ్గో ఎర్ర చందనం, 95 మొద్దులను ముద్దుగా జమాయించి పెట్టిండట లోపట. 2 కోట్ల ఇలువగల్ల మాలు. అడవిలకు వెళ్ళి బండి ఆగమాగ మురుకొస్తుంటే కడప పోలీసు వాళ్ళకి డౌట్ వచ్చిందంట. మాకు తెలియకుండా ఈ అడవిలో పెట్రోల్ బావులు 7 ఉన్నాయని. బండి నాపితే ఆయిల్ ఆసన్ రాలేదంట. మూత తెరిచి చూస్తే ఎర్ర చందనం మొద్దలు బయటపడ్డాయి. అంత తమిళనాడోళ్ళు ఆయిల్ బండ్లు వేసుకపోతే ఎవ్వరు కనుమానం రాదనుకున్నట్టుండ్రు. గప్పట్లో ఒకళ్ళు హెరిటేజ్ పెరుగున్న బండిలా ఎర్ర చందనం వేసుకపోతుంటే పట్టుకున్నారు. ఇక రేపు అంబులెన్స్ లనే గుర్తపడతారేమో. చెక్ పోస్టుల కాడ ఆపరు, పోలీసు వాళ్ళే ట్రాఫిక్ లేకుండా చూస్తారని. అయినా ఉత్త కూలీలను పట్టుకొని బట్టలు ఇప్పి చూపిస్తే ఏమొస్తుంది సార్లు? అస్సలు దొంగలు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారంట, వాళ్ళని బజార్ల గుజ్జరి మొదలు. అయినా పండగలంటే మనతాన్నే, ఒకదాని ఇంకొకటి వస్తూనే ఉంటాయి. బోనాలు, బతుకమ్మలు, దసరా, దీవేలి, అమ్మవార్ల జాతరలు, బొడ్రాయి పండగలు, దుర్గమ్మ పండగలు, కాటమయ్య పండగలు, ఓ ఎప్పుడొకటి జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు పండగ జరిగింది, అది చూడండి మొదలు. కోరమీసాల కొమురెల్లి మల్లన్న లగ్గం మా సంబురంగా జరిగింది. సర్కార్ తరపున మంత్రులు హరీష్ అన్న, సీనన్న పట్టుబట్టలు తీసుకొచ్చిర్రు దేవుని లగ్గానికి. బండ సొరకల ఏల్చిన మల్లన్నకు పెద్ద పూజలు చేసిర్రు. ఇక టెంక డోల సప్పుళ్ళు, భక్తుల శిగాల నడుమ దేవదేవుణ్ణి పెళ్లి పందిట్లకు తీసుకొచ్చిర్రు. తోటబాయి కాడ పెద్ద పందిరేసిర్రు లగ్గానికి. అయ్యవార్లు మంత్రాలు చదువుతుండగా ముహూర్తం టైంకు బలిజ మేడలమ్మ, గొల్లకేతమ్మ మెడల పుస్తలు కట్టిండు మల్లన్న. కొమరెల్లి మల్లన్న లగ్గం చూస్తందుకు ఎక్కడెక్కడికెళ్ళొచ్చిరు భక్తులు. పటాలేశుడు ఒగ్గు కథలు చెప్పించుడు జోరుగా నడుస్తుంది. మావోడి అలా పొద్దుగలడిసింది ఆఫీస్కే రాలే. ఏం చేస్తుండో ఏమో, ఇటు బుడ్బుంగలెక్క ఏడదేలిండో ఏమో. సతిగా మంచి బిర్యానీ ఆసన వస్తున్నారు, ఇడికెళ్ళి పార్సల్ కొండవో ఆడ కూర్చొని తింటుండ్రా, అందరు సభల కాడ కూర్చొని తింటుండ్రా. అవద్దు మాటకు చెప్పు, అడిగి కొండవని ఇస్తుండ్రా, ఈయన తినిపోతుండ్రా. అబ్బా మంచిగా బువ్వ కాడ తేలినవా, ఏం దావత్ర అది, ఎవరిదన్నా పెళ్లి పోయినావా? నేనేరుకొచ్చిన ఇగో ఇదే తెలుగు మగా సభలు అయితలేవా? చూడనికి పోయినవా లేకుండా తినేందుకు పోయినవా? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు పో. అన్న ఏంటివి ఇసురాలే లేకనే ఉన్నాయి బల్లాడిగా కాద్యా, ఇదేమో ఫీట్ అన్న ఎట్లా ఏమిటి మీ చేసారు? బర్బరాల బురుబు అన్న ఈ దినుకుంటే ఆడ సభల కాడ కూర్చోవచ్చా ఇట్లా? ఓ గింత దొడ్డు పట్టుకుంటే దిష్టి అవుతారు అన్న లడ్డు. ఇది నీకోసం కేవలం మూతి కిస్ పేపర్ ఎందుకు ఇప్పుడు మూతి తుడుచుకో అన్న, కిస్ పేపర్లు ఇస్తున్నాడు ముందు తుడుచుకొని తినాలి నాన్న, తిన్నాక తుడుచుకోవాలి. అబ్బో నా కేరక ఈ తిండి కనబడితే నేను అడిగే ముచ్చే తిన్న పడతాయి ఆడికి. ఆడేమో తిండి మీద పడ్డాడు, ఏం చేస్తాడో మీరే చూడు. ఇగో అక్క కుండ నీళ్ళు తాగనికి కాదు, ముంత కాదు ఇది, కుండల బిర్యానీ వేస్తే కుండ బిర్యానీ అందుకు ఫులాబు అంటది అమ్మకి తెలియదు. సిరిదేవి హోటలా, హీరోయిన్ పేరా ఇది? పట్నం వచ్చింది, గాచారం మంచిగా ఉంటే నాచారం ఉండదు. ఇలా ఇట్లనే చెప్పాలి కవిత్వాలు చెప్పుకుంటా గారెలు తినాలి. గాచారము మంచిగా ఉన్ననాడు నాచారముకు వచ్చినాము అనాలి, సఫర్లు కొడతారు అప్పుడే. ఓ ఇగో అలాగా అలాగ లేకుండా ఒకతాను వేసిరు మొత్తం మిస్కింగ్లా, ఇదాన్ని కవరింగ్ చేసేసిండ్రు మొత్తము. రెడీలో కొండపోయి తినొచ్చు ఇక సలిపోదు ఇట్లా. అన్న నువ్వు సభలు వింటున్నావా? వింటున్నావా? మన తెలుగు కవులు అందరూ కలిసిన సమ్మేళనం ఇది.
తెలుగుల కవులు మొత్తం అందరూ రాసినాయి, అందరు కూడా ఒక్కొక్క పుస్తకం రాసిరా. నేను చదువుకున్నప్పుడు అయితే 6వ తరగతి పుస్తకాలు మొత్తం కూడా ఇంతనే ఉంటుండే, అంత బరువు ఉన్నది. ఇగో తెలుగేళ్ళుగా అంతకిది 300 రూపాయలు ఉన్నది. ఈయనకి బిర్యానీ చిరుదిండ్లు అయిపోయినాయి, ఇప్పుడు పుస్తకాలు కడుకోయిండు. పుస్తకాలతో ఏం చేస్తావురా? ఇది ఒకటి తీసుకో, నాకేది పుస్తకాల నుంచి నేర్చుకుంటా నేను మొత్తం. బాల్య భారతం ఈడికెళ్ళి, క్రికెట్, టెండూల్కర్ ఉన్నది. ఏ గల్లీ చిన్నది, గరీబోళ్ళ కథ పెద్దది, సంత మా ఊరి సంత అన్న పాటల పుస్తకం ఇది. బారా పాటలు వాడు, పద్యాలు వాడు, కవితలు చెప్పుకుంటూ అట్లేం తిరుగు. ఇంత చిన్నది కొనుక్కుంటున్నావు పెద్ద మంచి పంటలు వేయాలని పంటలకా? తెలుగు బాగా వస్తుంది అవనితగని గను చదువుతావు కదా, అవనితగని గన పని గన కిరణ ఇరణి సంజయ చేతలు రవి చతవదన తట లుటదలి కులకల వినదు గణపతి రఘుపతి మేది చేతన్ లంబోదర వర కుంజ అవస్థిత కుంకుమ వర్ణధరం శేత శృంగం పీనసు అస్తం పీతిత సఫల ఫలం నాగత్రేయుత నాగ విభూషణ నానా గణపతితం డజన్ పుస్తకాలు తెచ్చుకుంటా మళ్ళా మళ్ళా మగాసభలు పెట్టినప్పుడు నేనే కవిత్వం చెప్పేటట్టు నేర్చుకుంటా. అప్పుడు స్టేజ్ మీదకి పోవాలంటే కవిత్వాలు రావాలి కదా అక్క, అందుకే ఇట్లాగెళ్ళి తిరిగినా. మావాడు తెలుగు మహాసభలు ఏంది, ఏడకంటే ఆడు కురుకుతూనే ఉంటాడు. ఆడ ఫుడ్ స్టాల్స్ పెట్టారు కదా, అది చూసి ఆ టూర్కిండి. మనకు ఏడు కొండలు ఎక్కడ ఒక ఎత్తు అయితే స్వామివారి దర్శనం చేసుకున్నాడు ఇంకో ఎత్తు, అంత పెద్దగా ఉంటుంది మరి లైన్. గంటల కమన లైన్లో నిలబడాలి, దేవుణ్ణి చూడబోతున్నామనే ఆనందంలా ఎంతసేపు నిలబెట్టినా ఓర్చుకుంటారు భక్తులు. శ్రీమంతులు అయితే టికెట్లు కొనుక్కోనో పైరవులు చేసుకునో అట్లా పోయి ఇట్లా దర్శనం చేసుకుని వస్తారు. ఇప్పుడిప్పుడే పేద భక్తుల మీద కూడా ఆఫీసర్లకు దయగలుగుతున్నట్టుంది. గా నడమ చెప్పినాం కదా, ఎంకన్న దర్శనం జల్దీ అయితందుకు టోకెన్ సిస్టమ్ తెస్తున్నారని. ఇయ్యాలట సంధి శురువు చేసి ఆఫీసర్లు. ఉచిత దర్శనానికి పోయే భక్తులు మొదల ఆధార్ కార్డు పట్టుకుని కౌంటర్ల కాడ నిలబడితే కంప్యూటర్ల మన పోటు తెచ్చుకొని టోకెన్ తీసి చేతిలో పెడతారు. టోకెన్ మీద పలానా టైంకి మీకు ఎంకన్న దర్శన భాగ్యం కల్పిస్తాం అని రాసుంటది. మళ్ళా గా టైంకి పోయి లైన్లో నిలబడితే చాలు, అల్కగా ఎంకన్న దర్శనం చేపించి ఇంటికి పంపుతారు. అంటే ఇంతకు మునుపు లెక్క గంటల కమానం లైన్లో నిలబడాల్సిన అవసరం లేదన్నట్టు. టోకెన్ తీసుకొని అట్లా గుడి చుట్టుముట్టేమన్నా చూడాల్సినవి ఉంటే చూసి ఇచ్చిన టైంకు లైన్లకు వస్తే చాలన్నట్టు. ఇప్పుడైతే కొన్ని కౌంటర్లు తెరిచి ఇట్లా టోకెన్లు ఇస్తున్నారు. 6 దినాలు చూసినాక ఏమన్నా చిన్న చిన్న తక్లీఫులు వస్తే అరుసుకొని వచ్చే 7 మార్చి సంధి పురాగా టోకెన్ దర్శనాలే కల్పిస్తారట. అర్రే మరి మా తాన ఆధార్ కార్డ్ లేదు కదా అని అంటే ఎప్పట్లెక్కనే లైన్లో నిలబడిపోవాలి. పోయి రావాలా మరి, నమస్తే.